నెల్లూరు జిల్లా కోవూరు మండలం పోతిరెడ్డిపాళెంకు చెందిన దినేష్ శశికళ కుటుంబం కాలినడకన దేవుడి దర్శనం కోసం తిరుమల వెళ్ళగా నిన్న వారి 6 సంవత్సరాల కుమార్తె లక్షిత రాత్రి 8 గంటల ప్రాంతంలో తిరుమలలో చిరుత దాడిలో మరణించిందని కూతురు మృతదేహం ఈ తెల్లవారుజామున కనిపించడంతో వారు కన్నీరు మున్నీరన్నారు. వారి కుటుంబ సభ్యులకు నేను ప్రగాఢ సానుభూతి తెలియజేస్తా ఉన్నా. దీనికి సంబంధించి చైర్మన్ కరుణాకర్ రెడ్డి గారితో, అదేవిధంగా ఆలయ అధికారి ధర్మారెడ్డి గారితో, ఇద్దరితో కూడా ఫోన్లో మాట్లాడాను. దీని మీద విచారణ జరిపిస్తున్నామని చెప్పి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆ కుటుంబానికి కూడా తిరుమల తిరుపతి దేవస్థానం తరపున ఆర్థిక సహాయం చేస్తామని చెప్పి కూడా ఇద్దరు చెప్పడం జరిగింది. నాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి దీని మీద. క్షుణ్ణంగా పోలీస్ డిపార్ట్మెంటు, తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు ఈ తల్లిదండ్రుల మీద కూడా ఎంక్వైరీ జరిపించాలి. నాకెందుకో అనుమానంగా ఉంది ఆడబిడ్డ విషయం, కూతురు విషయం. ఆ దినేష్ శశికళను కూడా గట్టిగా విచారించాలని చెప్పేసి పోలీస్ డిపార్ట్మెంట్ని, ఆలయ అధికారులను కూడా కోరుతా ఉన్నాను. సమగ్రమైనటువంటి విచారణ జరిపించాలి. ఆ పాప ఆత్మకు శాంతి చేకూరాలి.